ప్రభుత్వంపై గవర్నర్ తమిళసై తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయ ప్రారంభానికి తనకు ఆహ్వానం రాలేదన్నారు. రాష్ట్ర ప్రథమ పౌరిరాలిగా ఎప్పుడూ ప్రోటోకాల్ పాటించలేదని తెలిపారు. తాను తెలంగాణకు సేవ చేయడానికే వచ్చానని, రాజకీయాలు చేయడానికి కాదన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి తనపై వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తోందని తమిళసై ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, తెలంగాణ ప్రభుత్వానికి తమిళసైకి మధ్య ఎప్పటి నుంచో నలుగుతున్న మళ్ళీ ప్రోటోకాల్ వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేయండి రాజేష్. గుడ్ ఈవినింగ్ సుమిత్ర. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన తమకున్నటువంటి అసంతృప్తిని మరోసారి తమిళసై బయటపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ మధ్యాహ్నం ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తమిళసై మరోసారి గవర్నమెంట్ని ఉద్దేశించి చాలా తీవ్ర స్థాయిలో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఉదయం నుంచి డే వన్ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వము ప్రోటోకాల్ అంశంలో పాటిస్తున్నటువంటి ప్రతి అంశాన్ని ఈ సందర్భంగా ఆమె మరోసారి మీడియా ముఖంగా బహిర్గతం చేసేటువంటి ప్రయత్నం చేశారు. 2019 ఆమె చార్జ్ తీసుకున్నటువంటి కొత్తల్లో రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య రాజ్భవన్కి మధ్య కాస్త సఖ్యత ఉన్నటువంటి పరిస్థితి ఉన్నా ఆ సందర్భంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో మొదలైనటువంటి వైరం ఇంకా కూడా కొనసాగుతుంది. మధ్యలో అప్పుడప్పుడు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కార్యాలయానికి మధ్య కొన్ని సన్నిహిత సత్సంబంధాలు కొనసాగినటువంటి పరిస్థితి కనిపించినా యథావిధిగా పెండింగ్ బిల్లుల అంశంతో మరోసారి వివాదం తెరమీదకి వచ్చింది. దాదాపు 10 బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ఆమోదింపజేసిన గవర్నర్ ఉద్దేశపూర్వకంగా తనబద్ద పెట్టుకుని తత్సారం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుందని పదే పదే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆమెను ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేశారు. దీనిపై సుప్రీంకోర్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. దీనిపై అనూహ్యంగా గవర్నరు దశల వారీగా నిర్ణయం తీసుకుంటూ ప్రస్తుతం అన్ని బిల్లులకు సంబంధించిన విషయంలో ఆమె ఒక స్పష్టమైనటువంటి క్లియరెన్స్ని ఇచ్చారు. అయితే తాజాగా 14 తేదీన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆ కార్యక్రమానికి ప్రకాష్ అంబేద్కర్ మునిమన్మోహన్ని ముఖ్య అతిథిగా పిలిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రథమ పౌరాలు ఉన్నటువంటి గవర్నర్కి మాత్రం ఎలాంటి ఇన్విటేషన్ ఇవ్వలేదు, కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. దానిపై గవర్నర్ బాహాటంగానే పాండిచ్చేరి వేదికగా ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే 30వ తేదీన ఇనాగ్రేట్ అయినటువంటి కొత్త సచివాలయానికి ప్రతిపక్ష పార్టీల నేతలకు ఆహ్వానం పంపిన రాష్ట్ర ప్రథమ పౌరాలు హోదాలు ఉన్నటువంటి తనకు ఎందుకు ఆహ్వానం పంపలేదో, ఆహ్వానం పంపకపోగా బీఆర్ఎస్ పార్టీ మంత్రులు తనపైన ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయడం సరైనటువంటి పద్ధతి కాదంటున్న అంశాన్ని ఈ సందర్భంగా మరోసారి ఆమె బయటపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. తాను కేవలము రాజ్యాంగబద్ధ పదవిలో ఆ కాన్స్టిట్యూషన్కి లోబడి మాత్రమే పనిచేసేందుకు తెలంగాణకు వచ్చాను, తప్పితే రాష్ట్ర ప్రభుత్వంతో తనకు ఎలాంటి విభేదాలు లేవు, ఇది భవిష్యత్తులో ఉండబోవు. ఒకవేళ ప్రభుత్వం కనుక సానుకూలంగా స్పందించి తనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే డెఫినెట్గా ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తమిళసై స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా తమిళసైతో కాస్త గ్యాప్ పెట్టుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన ఏడాది డిసెంబర్లో ద్రౌపది మూర్మ హైదరాబాద్ పర్యటనకు వచ్చినటువంటి ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా హాకింపేట ఎయిర్పోర్ట్లో ఆమెకు స్వాగతం పలికారు. ఆ సందర్భంలో చాలా రేరుగా ఒకే వేదికపై ఇద్దరు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. తమిళసై కేసీఆర్ ఆ సందర్భంలో ఇద్దరి మధ్య సాయుధ సర్దుమణిగింది అనుకున్నా, ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వచ్చాయి. 2023-24 బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లడంతో ప్రైవేటు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడు హైకోర్టు కల్పించుకొని ఖచ్చితంగా గవర్నర్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ స్పీచ్ ఖచ్చితంగా ఉండాల్సిందేనంటూ అల్టిమేటం ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం కాస్త తగ్గొచ్చింది. ఆ తర్వాత గవర్నర్ స్పీచ్తోనే ఆ బడ్జెట్ సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత 26 రిపబ్లిక్ డే కూడా రాష్ట్ర ప్రభుత్వంకి తనకు ఆహ్వానం అందలేదు. అధికారికంగా నిర్వహించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రగతి భవన్ రాజ్భవన్లోనే నిర్వహించాలంటూ గవర్నర్కి సూచించడంతో ఆ సందర్భంగా కూడా ఆమె చాలా ఘాటుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. రిపబ్లిక్ డేకి కేవలం సిఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజన్ కుమార్లు వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులు కానీ ఇతర అఫీషియల్స్ కానీ ఎవరు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలా మొదటి నుంచి కూడా 2019 చార్జ్ తీసుకున్న తర్వాత 6 నెలలు 1 ఇయర్ పాటు కేవలం సయోధ్యతో పనిచేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ మధ్య ప్రస్తుతానికి ఇంకా అదేవిధంగా గ్యాప్ అయితే కొనసాగుతుంది. ఇవాళ ఆమె చాలా తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎందుకు ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా తనను రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందో స్పష్టం చేయగలరా అంటూ ఆమె సూటిగా ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో ఆమె తమ ఫోన్ను నేరుగా రాష్ట్ర ప్రభుత్వం హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తుందంటూ కూడా చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. అప్పట్లో దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులను తనెందుకు ప్రలోభం చేశారు, గతంలో తన వద్ద ఏడీసీగా పనిచేసినటువంటి వ్యక్తులు తనకు రేర్గా కాల్ చేసి మాట్లాడే అవకాశం ఉంటుంది, దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందికరంగా మార్చేటువంటి ప్రయత్నం చేసిందని
అంటూ కూడా ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చాలా పథకాలను కొన్ని సందర్భాల్లో ఆమె ప్రశంసించేటువంటి ప్రయత్నం చేసింది. ఎక్కడైతే ప్రభుత్వ వైఫల్యాలు ఉంటాయో వాటిని నేరుగా ఎండగట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పటికే దాదాపు 3 సార్లు ప్రజా దర్బార్ ఏర్పాటు చేసింది. అందులో మహిళా దర్బార్ ఒకసారి నిర్వహించింది. గ్రీవెన్సులను ఏర్పాటు చేసి నేరుగా కొన్ని సమస్యలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. ఇలా ప్రభుత్వానికి తనకు ఎలాంటి గ్యాప్ లేదు, కానీ ప్రభుత్వం దృష్టికి రావాలని చాలా సమస్యలు, చాలా అంశాలు తన వద్దకు వచ్చినటువంటి అంశాలను నేరుగా ప్రభుత్వం దృష్టికి పంపిస్తున్నాను తప్పితే నేను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకడంలో పెట్టేటువంటి ప్రయత్నం చేయలేదంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రతిసారి గవర్నర్ చాలా సీరియస్గా కామెంట్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు చూచుచున్నట్లు వివరిస్తుంది. అయితే ఇవాళ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కాస్త రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే మరోసారి ఏప్రిల్ 14 కావచ్చు, 30 కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నేతలకు అందినటువంటి ఆహ్వానం రాష్ట్ర ప్రథమ పౌరాలు హోదాలు ఉన్నటువంటి గవర్నర్కి అందకపోవడం ఇది శోచనీయం, ఇది సరైన పద్ధతి కాదు, ఈ మైఖరి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది తప్పు అంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉంటాయో ఆ కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన పరిస్థితి ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రాజు.